కర్నూలు జిల్లా ఆర్లగడ్డ భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని తహసీల్దార్ రమేష్ రెడ్డి అన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం పై 17వ తేదీ ఈ నెల 17వ తేదీన మనకు నంద్యాలలో వారు వర్క్షాప్ జరిగింది. దాని కింద డీటీలు, తహసీల్దార్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ మరియు విఆర్ఓలు, విలేజ్ సర్వేస్ అందరికీ మన గౌరవ క్యాంటీ ప్రతి వర్క్షాప్లో పరిచయ ట్రైనింగ్ ఇవ్వబడింది. ఇందులో ముఖ్యంగా మనకు ఆల్ అన్ని విలేజ్లో ఒక్కొక్క మండలంలో 1/3 అంటే 3వ వంతు విలేజెస్కు ఫస్ట్ ఫేజ్లో ఈ భూరక్ష పథకంపై, భూ హక్కు పథకంపై రీసర్వేకి ఎంపిక చేయడం జరిగింది. మన మండలంలో 7 విలేజెస్ తీసుకున్నారు. దానిపై ఎలా చేయాలి, ముందు ప్రిపరేషన్ వర్క్ ఏం చేయాలి, అలాగే రికార్డుల స్వచ్ఛీకరణ ఎలా చేయాలి, దాని తర్వాత డ్రోన్ ప్రీ డ్రోన్ సర్వే, తర్వాత పోస్ట్ డ్రోన్ సర్వే, అలాగే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎలా అనలైజ్ చేసి ఎలా తీయాలి అనే విషయంపై సవివరంగా ల్యాండ్ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే దానిపైన ఏమైనా టెక్నికల్ ఇష్యూస్, సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయవలసిందిగా వివరాలు జాయింట్ కలెక్టర్ గారికి ఆఫీస్కు తెలియవలసిన కోరారు. ఈ కార్యక్రమం విపరీతంగా జరిగింది. ఎన్నో ఇంతకున్న డౌట్స్ అన్నీ సిబ్బందికి, ఈ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సర్వే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే 3 ఏళ్ళ తర్వాత భూమిని వాస్తవంగా మరొకసారి కొలవబోతున్నారు. చాలా భూ సమస్యలకు, రెవెన్యూ వ్యవస్థపై ఉన్న భూ సమస్యలను శాశ్వత పరిష్కారం తీసుకుని ఇది ఒక ముందడుగు. ఇది దాదాపు 2 ఏళ్ళు పడుతుంది. అందులో ముఖ్యంగా మొదటి స్టెప్ ఇప్పుడు జరగబోయేది. కాబట్టి ప్రజలు ఈ సర్వేకి అవగాహన కలిగి ఉండాలి. తమ నోటీసులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరుండి సర్వేలా కొలతలు చేసినప్పుడు దగ్గరుండి చూసుకోవాలి అని కోరుతున్నాను.